హైదరాబాద్లో సిటీ సెంటర్ అయితే ఇక్కడ రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి, గంగవరం, విశాఖపట్నం. ఏదైతే భావనపాడు ఇప్పుడు పేరు మార్చారు మూలపేట అని, ఆ మూలపేటను పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ మూడు ఎయిర్పోర్ట్లు ఒకటి, మూడోది ఒక సుందరమైన ప్రదేశం సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా, అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 25వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. 7 అక్టోబర్ 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం, 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది, ఒక 500 ఎకరాలు తీసుకోవడం లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్నీ క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేష్టలు లేకుంటే పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు. ఈ ప్రాజెక్టు కట్టేవాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా. అదే అంతకుముందు అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే పోర్ట్ అయితే మన సారీ ఎయిర్పోర్ట్ అయితే 2.8 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్కి వస్తుంది, 4.5 మిలియన్కి వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమం. అదే సమయంలో 4700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. 2200 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, ఇంకొక 500 ఎకరాలు ఉంది, అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తాము, అవన్నీ తీసుకురమ్మంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపోర్ట్, మల్కాన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం. ఒకటి, నేషనల్ హైవే నుంచి స్ట్రైట్గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దగ్గర కొంచెం
రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ కానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహనూర్లో బయలుదేరినా, లేదంటే సిటీ నుంచి బయలుదేరినా, ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా, నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్గా తయారవుతుంది. ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం. ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు, మ్యాక్సిమం ఓట్లు వేశారు, అంటే ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రం అంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ 1 ఉత్తరాంధ్ర. నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను కానీ ఓట్లు వేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సబబు కాదు, అందరికీ న్యాయం చేస్తాం. కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు, తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని రాయలసీమ విని వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను, వచ్చి చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సహకరిస్తాం, ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటావు రెగ్యులర్గా. నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి, పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా. చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి, దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మాదిరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని. ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను, తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా, వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్ళు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా, జనసేనకు కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు, హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్లో మాట్లాడతా. థ్యాంక్ యూ అనడం. వస్తాను, వెళ్తున్నాం. ఇంకా దీంతో సమానంగా 5-6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. కుప్పం ఒకటి, దగదర్తి ఒకటి, నాగార్జునసాగర్ ఒకటి. అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా, ఇది అవుతాని అది. ఇదే మరి ఇంకా కూడా 1-2 ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఇట్ అవుట్. ఏది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు, పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది, కేంద్రం చేయాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.